పంతొమ్మిది వందల నలభై రెండు మే ఇరవై మూడున కోవిలమూడి సూర్యప్రకాశ్రావు కోటేశ్వరమ్మ దంపతులకు కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలో కేసరపల్లి గ్రామంలో జన్మించారు కోవెలమూడి రాఘవేందర్ రావు రాఘవేందర్రావు నాన్నగారు సూర్యప్రకాశ్రావు గారు దర్శకులవ్వడానికి ముందు పంతొమ్మిది వందల నలభై ఒకటిలో అపవాదు నలభై రెండులో పత్ని నలభై ఎనిమిదిలో ద్రోహి వంటి ఆరేడు సినిమాలలో హీరోగా నటించారు ఆ తరువాత పంతొమ్మిది వందల యాభై నుండి ఎనభై మూడు వరకు దర్శకుడుగా మారి దాదాపు నలభై సినిమాలకి దర్శకత్వం వహించారు పది సినిమాలకి నిర్మాతగా కూడా వ్యవహరించారు రాఘవేందర్ రావు గారికి ఒక తమ్ముడు ఒక చెల్లెలు ఉన్నారు రాఘవేందర్ రావు గారు కృష్ణా జిల్లా కేసరపల్లిలో జన్మించిన పెరిగింది చదివింది అంతా చెన్నైలోనే వాళ్ల నాన్నగారు ఇంటర్ చదువుతున్నప్పుడే సినీ ఫీల్డ్ కి రమ్మని అడిగారు కానీ రాఘవేందర్ రావు గారు డిగ్రీ పూర్తి చేశాక వస్తానని చెప్పారు ఎందుకంటే ఒకవేళ సినిమాల్లో సక్సెస్ కాకపోతే డిగ్రీతో అయిన ఉద్యోగం చేసుకోవచ్చనే ఉద్దేశ్యంతో డిగ్రీలో బిఏ పూర్తి చేసి ఆ తర్వాత మొదటిసారిగా కమలాకర కామేశ్వరరావు గారి దగ్గర ఎన్టీఆర్ నటించిన పాండవ వనవాసం శకుంతల సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు తర్వాత వాళ్ళ నాన్నగారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి ఎడిటర్గా మారిన ఆదుర్తి సుబ్బారావు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేరారు ఆ సమయంలో ఆదుర్తి గారు సంక్రాంతి కన్నతల్లి సినిమాలకు ఎడిటరుగా పనిచేశారు ఆ తర్వాత వాళ్ల నాన్నగారి దగ్గర చేరారు అక్కడ స్త్రీ జన్మ హరిశ్చంద్రుడు భార్య బందిపోటు దొంగలు ప్రేమనగర్ మాలిగై పెద్ద కొడుకు జీవితం ఇదా లోకం వంటి సినిమాలకు దాదాపు తొమ్మిది సంవత్సరాలు పనిచేశారు సూర్యప్రకాష్ గారి దగ్గర పనిచేస్తున్నప్పుడే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో డాక్టర్ డి రామానాయుడు గారు తన సూరేశ్ ప్రొడక్షన్ సంస్థలో మొదటి అవకాశం ఇస్తామన్నారు కానీ సూర్యప్రకాష్ గారు అప్పుడే వాడిని డైరెక్టర్ని చేయవద్దని బాగా వర్క్ నేర్చుకున్నాక చేపిద్దామని ఆపారు ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో రాఘవేందర్ రావు గారు ఒక కథ సిద్ధం చేసుకుని తన ఫ్రెండ్స్ తో కలిసి తక్కువ బడ్జెట్ లో ఒక సినిమా తీయాలని అనుకున్నారు అయితే నిర్మాత కుమార్ గారు అందుకు ఒప్పుకోలేదు నీ మొదటి సినిమా భారీ బడ్జెట్ తోనే తీయాలని పట్టుబట్టారు అప్పుడు కెఎస్ ప్రకాశ్రావు గారు కొడుకు కోసం ఒక కథ రాశారు ఆ కథ బాబు గారికి సరిపోతుందని ఆయనకే చెప్పారు ఆయన కథ విని ఒప్పుకున్నారు హీరోయిన్ గా వాణిశ్రీ గారిని లక్ష్మి గారిని పెట్టారు మొదటి సినిమా కాబట్టి రావు గారు దర్శకత్వ పర్యవేక్షణ చేశారు ఆ సినిమా పేరు బాబు ఈ సినిమా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో విడుదలై సోసోగా యావరేజ్గా యావరేజ్ గా ఆడింది ఆ తర్వాత రచయిత సత్యానంద గారు రాసిన లేడీ ఓరియెంటెడ్ కథ తీసుకుని జయసుధ గారిని మురళీ మోహన్ గారిని పెట్టి జ్యోతి అనే సినిమా కేవలం ఇరవై ఎనిమిది రోజుల్లో తీశారు ఈ సినిమా చాలా బాగా ఆడింది జ్యోతి సినిమా మొదలు పెట్టే ముందు రాఘవేందర్ రావు గారు తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్లి గడ్డం ఇచ్చి వచ్చారట ఈ సినిమా హిట్ అవడంతో మళ్లీ తిరుపతి వెళ్లి గడ్డం ఇచ్చారు ఆ విధంగా అది ప్రతి సినిమాకి అలవాటుగా మార్చుకున్నారు జ్యోతి సినిమా అయిపోయాక మళ్లీ శోభను బాబు గారితోనే రాజ అనే సినిమా మొదలు పెట్టారు అదే సమయంలో నిర్మాతలైనటువంటి సత్యనారాయణరావు సూర్యనారాయణరావు గారు రాఘవేందర్ రావు గారి మీద నమ్మకంతో ఎన్టీఆర్ గారికి రాఘవేందర్ రావు గారి గురించి చెప్పి డేట్స్ అడిగారు ఎన్టీఆర్ గారు ప్రకాశ్రావు గారి మీద నమ్మకంతోను అంతకుముందు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన రాఘవేందర్ రావు గారి పనితనం మీద ఇష్టంతోనూ ఆయన డేట్స్ ఇచ్చి మంచి కథ సిద్ధం చేసుకోమన్నారు ఆ విషయం తర్వాత రాఘవేంద్రరావు గారికి చెప్పారు అయితే ఆయన ముందు ఆ విషయం విని ఆశ్చర్యపోయి కొంత సమయం నమ్మలేదు ఎందుకంటే కేవలం రెండు సినిమాలకే దర్శకత్వం వహించిన తనకి ఎన్టీఆర్ లాంటి సూపర్ స్టార్ డేట్స్ ఇస్తారా అనుకుని నమ్మలేదట కాని తర్వాత ఆ విషయం వాళ్ళ నాన్నగారి ద్వారా తెలుసుకుని ఆనందపడిపోయారు అప్పుడు రాజా సినిమా తీస్తూనే ఎన్టీఆర్ గారికి సరైన కథ కోసం వెతుకులాట మొదలుపెట్టారు అంతవరకు ఎన్టీఆర్ ని ఎవరూ చూపించిన విధంగా చూపించాలని ప్రత్యేక శ్రద్ధతో కథలు వెతికారు రచయితగా జిందేలు గారు ఓకే అయ్యారు ఆయనతో మంచి మాస్ కథ రాయమని చెప్పారు జంధ్యాల గారు ఎన్టీఆర్ గారి ఆహార్యానికి తగ్గట్లు మంచి కథ రెడీ చేశారు అలాగే కన్నడలో రాజకుమార్ గారు నటించిన గంగడిగుడి సినిమాలోని కొన్ని సన్నివేశాలను అలాగే అప్పుడే హిందీలో విడుదలైన షోలే సినిమాలోని కొన్ని సన్నివేశాలను ఆధారంగా చేసుకుని అడవి రాముడు కథ రాశారు ఆ కథ ఎన్టీఆర్ గారికి చాలా బాగా నచ్చింది ఆయన ఆ కథ విని మాకు ఈ కథ నచ్చింది బ్రదర్ మరి మీకు ఈ కథ మీద నమ్మకం ఉంది కదా అని రాఘవేందర్ రావు గారిని చూసి అడిగారట ఆయన ఎన్టీఆర్ గారి మాటలు విని నాకు వంద శాతం నమ్మకం ఉంది సార్ అని చెప్పారు సరే అయితే మా మేనేజర్ ని అడిగి డేట్స్ తీసుకోండి ఆల్ ది బెస్ట్ అని చెప్పారు ఎన్టీఆర్ గారు రాజా సినిమా విడుదలయ్యింది ఎన్టీఆర్ గారి డేట్స్ ప్రకారం షూటింగ్ మొదలయ్యేసరికి చాలా టైం పడుతుండటంతో ప్రేమలేఖలు కల్పన అనే మరో రెండు సినిమాలు తీశారు రాఘవేందర్ రావు గారు ఆ తర్వాత ఎన్టీఆర్ తో అడవిరాముడు సినిమా మొదలు పెట్టారు హీరోయిన్లుగా జైసుధ జై పెట్టారు అప్పటి వరకు ఉన్న ఎంటయర్ గెటప్ కాస్ట్యూమ్ మారుస్తూ కొత్తగా చూపించాలని విజయవాడ యాక్స్ టైలర్స్ వారి చేత కాస్ట్యూమ్ డిజైన్ చేపించారు ఇంట్రొడక్షన్ సీన్ నుండి ఎండింగ్ వరకు వెరైటీ కాస్ట్యూమ్ వాడారు పైన కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి సరికొత్త వరవడి క్రియేట్ చేశారు అప్పటికింకా రాఘవేందర్ రావు గారు హీరోయిన్ల బొడ్డు మీద పళ్ళు పూలు వేయలేదు కానీ సాంగ్స్ మాత్రం సూపర్ గా డిజైన్ చేశారు ఎన్టీఆర్ ని వెరైటీగా సైకిల్ మీద ఏనుగు మీద ఎక్కించారు ఈ సినిమా పంతొమ్మిది వందల ఏడు ఏప్రిల్ నెలలో విడుదల చేశారు విడుదలయ్యే ముందు రాఘవేందర్ రావు గారు చాలా టెన్షన్ పడ్డారు ఎందుకంటే అడవి రాముడు గనక ఒకవేళ ఫ్లాప్ అయితే సూర్యప్రకాశ్రావు గారి కొడుకు ఎన్టీఆర్ లాంటి సూపర్ స్టార్ డేట్స్ ఇచ్చినా కూడా మంచి సినిమా తీయలేకపోయాడు అటువంటి వాడితో నిర్మాతలు ఏ విధంగా ముందుకొస్తారు అని తెలుగు సినిమా పరిశ్రమలో అందరూ అనుకుంటారని దాంతో మరే నిర్మాత తనతో సినిమా తీయడానికి రాడని అతని అభిప్రాయం అందుకే ఆయన భయపడ్డారు కానీ పంతొమ్మిది వందల ఏడు ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన విడుదలైన అడవిరాముడు సినిమా మొదటి షో నుండే సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది ఆ సినిమాతో రాఘవేందర్ రావు గారి జీవితం పూర్తిగా మారిపోయింది ఎన్టీఆర్ గారిని అటువంటి గటప్ లో చూసిన ఎన్టీఆర్ అభిమానులు రిపీట్ గా ఆ సినిమాని ఎన్నో సార్లు చూశారు రోజుకి ఐదారు షోలతో ఆనాటి ప్రొజెక్టర్స్ ఎక్కడా గ్యాప్ లేకుండా తిరుగుతూనే ఉండేవి ప్రొజెక్టర్స్ రన్ చేసేవాడు ఏకదాటిగా పదిహేను నుంచి పద్దెనిమిది గంటలు ప్రొజెక్టర్ ను రన్ చేశారు థియేటర్ల ముందు అభిమానులు కోలాహలం ఒక పండగ వాతావరణం క్రియేట్ చేసింది కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు అనే పాట విని ఎంతో మంది స్ఫూర్తి పొంది నిజ జీవితంలో గొప్ప గొప్ప వారయ్యారు ఈ సినిమా అప్పట్లో యాభై రోజుల్లో ఎనభై మూడు లక్షలు అరవై ఏడు రోజుల్లో కోటి రూపాయలు వంద రోజుల్లో మూడు కోట్లు మూడు వందల అరవై ఐదు రోజుల్లో మూడు కోట్ల ఇరవై ఐదు లక్షలు వసూలు చేసి తెలుగు సినిమా పరిశ్రమ మార్కెట్ ని సౌత్ లో నెంబర్ వన్ గా నిలిపింది తెలుగులో కోటి రూపాయలు వసూలు చేసిన మూడవ సినిమాగా మూడు కోట్లు వసూలు చేసిన మొదటి సినిమాగా మరో రికార్డు క్రియేట్ చేసింది ఈ సినిమా ముప్పై రెండు కేంద్రాలలో వంద రోజులు పదహారు కేంద్రాలలో నూట డెబ్బై ఐదు రోజులు ఎనిమిది కేంద్రాలలో రెండు వందల రోజులు నాలుగు కేంద్రాలలో మూడు వందల అరవై ఐదు రోజులు ఆడి రికార్డ్స్ బద్దల కొట్టింది ఒక్కసారిగా రాఘవేందర్ రావు గారి సినీ జీవితం మారిపోయింది అలాగే ఆ సినిమా తర్వాత నుండి ఎన్టీఆర్ గారి గెటప్ కూడా పూర్తిగా మారిపోయింది ఎన్టీఆర్ సూపర్ స్టార్ అయినా కూడా అతని సినిమా కెరియర్ మరో మలుపు తిప్పిన సినిమా ఇది కొడుకు విజయానికి రావు గారు పులకించిపోయారు రాఘవేందర్ రావు గారి డేట్స్ కోసం ఎంతో మంది సూపర్ స్టార్స్ తన డేట్స్ ఇవ్వడానికి క్యూ కట్టారు అయితే అడవి రాముడు కంటే ముందు ఒప్పుకున్న ఆమె కథ అమరదీపం సినిమాలు పూర్తి చేసి అదే సంవత్సరం విడుదల చేశారు ఆ తర్వాత కమల్ హాసన్ నటించిన తమిళ మూవీ పదునారు వైద్యునిలే రీమేక్ హక్కులు తీసుకుని చంద్రమోహన్ శ్రీదేవి మోహన్ బాబులతో పదహారేళ్ల వయసు సినిమా తీసి మరో హిట్ కొట్టారు మళ్లీ వెంటనే ఎన్టీఆర్ తో నలభై రెండు లక్షలతో సింహబలుడు సినిమా తీసి అపజయం అందుకున్నాడు ఈ సినిమాకి ఐదు లక్షల లాస్ వచ్చింది ఈ సినిమా పోయినా కూడా మీరు దిగులు పడకండి బ్రదర్ అని మళ్లీ ఎన్టీఆర్ గారు డేట్స్ ఇచ్చాడు అప్పుడు నెంబర్ తీసి అందుకున్నారు ఇలాంటి హిట్ కాదు బ్రదర్ సూపర్ డూపర్ హిట్ కొట్టాలని వరుసగా రెండు సినిమాలకి డేట్స్ ఇచ్చారు ఎన్టీఆర్ గారు అవి డ్రైవర్ రాముడు వేటగాడు ఈ రెండు సినిమాలు డెబ్బై ఎనిమిదిలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి వేటగాడులో ఎన్టీఆర్ శ్రీదేవి నటించిన ఆకుచాటు పిందుతడిచే పాటతో ఆంధ్ర ప్రేక్షక లోకాన్ని పిచ్చెక్కించారు ఆ తర్వాత నుండి సెవెంటీస్ ఎయిటీస్ లో గారితో భలే కృష్ణలు గరానా దొంగ మధుర స్వప్నం ఊరికి మనగాడు రగిలే జ్వాల అక్కినేనితో ప్రేమ కానుక బాలకృష్ణతో పట్టాభిషేకం అపూర్వ సహోదరులు సాహస సామ్రాట్ దొంగరాముడు అశ్వమేధం అలాగే చిరంజీవితో అడవి దొంగ కొండవీటి రాజా చాణక్య శపదం మంచి దొంగ రుద్రనేత్ర జగదీక్ వీరుడు అతిలోక సుందరి నాగార్జునుతో జానకీరాముడు ఆఖరి పోరాటం అలాగే పంతొమ్మిది వందల ఎనభైలో శోభనబాబు నటించిన మోసగడ సినిమాలో చిరంజీవిని విలనగా పెట్టి నటింపజేశారు అదే సంవత్సరం ఎన్టీఆర్ బాలకృష్ణతో రౌడీరాముడు కొంటి కృష్ణుడు సినిమా తీసి హిట్టు కొట్టారు ఆ సమయంలో ఆయన ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీశారు అవన్నీ చెప్పుకుంటూ పోతే మరో గంట పడుతుంది పంతొమ్మిది వందల ఎనభై ఐదు ప్రాంతం నుంచి హీరోయిన్లపై పూలు పాలు వేయడం మొదలు పెట్టారు రాఘవేందర్ రావు గారు అయితే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రామనాయుడు గారు కృష్ణ గారి డేట్స్ కోసం ప్రయత్నించారట కానీ కృష్ణ గారు డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయారు అప్పుడు కృష్ణ గారు నా డేట్స్ కోసం ఎదురు చూసే కంటే అమెరికాలో ఉన్న మీ చిన్నబ్బాయిని హీరోగా పెట్టి సినిమా తీయడం బెటర్ కదా నాయుడు గారు అని సలహా ఇవ్వడంతో వెంటనే రామానాయుడు గారు వెంకటేష్ని అమెరికా నుండి రప్పించి రాఘవేందర్ రావు గారితో ఇంట్రడక్షన్ చేయించారు ఆ సినిమా కలియుగ పాండవులు ఈ సినిమా కోసం వెంకటేష్ కి తెలుగు నేర్పించారు తెలుగులో డైలాగ్ డెలివరీ నేర్పించారు నటన కూడా నేర్పించి ఆయనకి మంచి హిట్ ఇచ్చారు వెంకటేష్ కి తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర కథానాయకుడిగా వెలుగొందడానికి మంచి పునాది వేశారనే చెప్పాలి పంతొమ్మిది వందల తొంభైలో చిరంజీవి శ్రీదేవి అశ్వినిదాత్ రాఘవేందర్ రావు గారి కాంబినేషన్ లో వచ్చిన భారీ బడ్జెట్ మూవీ జగదేక వీరుడు అతిలోక సుందరి రాఘవేందర్ రావు గారి సినిమా జీవితాన్ని మరో మలుపు తిప్పింది పంతొమ్మిది వందల ఏడు మంచి వేసవిలో వచ్చిన అడవిరాముడు అలు పెరుగును రికార్డులు కొడితే పదమూడేళ్ల తర్వాత అంటే పంతొమ్మిది వందల తొంభై మే నెలలో వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి కూడా గొప్ప గొప్ప రికార్డుస్ ని తిరగరాసింది ఈ సినిమా విడుదలయ్యే నాటికి ఆంధ్రప్రదేశ్ వరదలతో అతులాకుతలం అయిపోతుంది అయినా కూడా ఈ సినిమా అఖండ విజయం పొందింది థియేటర్స్ అన్ని మూసివేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన ఈ సినిమా ఆడుతున్న థియేటర్ల దగ్గర జనాలు తండోపతడాలుగా వచ్చి థియేటర్లు మూసివేస్తే గొడవలకి దిగి తెరలు చింపేస్తామని బెదిరించడంతో ఆ సినిమా ఆడుతున్న థియేటర్స్ ని క్లోజ్ చేయలేదు కొన్ని థియేటర్స్ లో మోకాలి లోతు నీరు వచ్చినా కూడా కుర్చీలు బెంచీలు ఎక్కి మరీ నిల్చొని ఈ సినిమాని చూశారట ఈ సినిమా పదమూడు కోట్లు వసూలు చేసి భారీ వసూలు చేసిన సినిమాగా రికార్డులు సృష్టించింది అయితే బడ్జెట్ ఎనిమిది కోట్లకు పైగా పెట్టడం వలన తక్కువ లాభాలు వచ్చాయనే చెప్పాలి రాఘవేందర్ రావు గారు ఈ సినిమా తర్వాత నుండి తన పందాన్ని పూర్తిగా మార్చివేశారు మోహన్ బాబుతో అల్లుడు గారు వెంకటేష్ తో కూలీ నెంబర్ వన్ సుందరాకాండ చిరంజీవితో ఘరానాముగుడు రౌడీ అల్లుడు వంటి సినిమాలు తీసి తన ముద్ర వేసుకున్నారు మళ్లీ ఎన్టీఆర్ తో లక్ష్మీ ప్రసన్న పిక్చర్ లో మేజర్ చంద్రకాంత్ తీసి ఎవరు ఊహించని బ్లాక్ బస్టర్ హిట్ అందించాడు ఇది ఎన్టీఆర్ చివరి సినిమా అలాగే రాజశేఖర్ తో ఎవరు ఊహించిన విధంగా అల్లరి ప్రియుడు తీసి అశేష తెలుగు ప్రేక్షక లోకాన్ని అలరించారు ముద్దుల ప్రియుడు ముగ్గురు మొనగాళ్లు అల్లరి ప్రేమికుడు ఘరాన బుల్లోడు అలాగే జేడి చక్రవర్తితో బొంబాయి ప్రియుడు శ్రీకాంత్ తో పెళ్లి సందడి వంటి చిన్న హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్ తెలుగు సినిమా పరిశ్రమకి అందించారు పెళ్లి సందడి సినిమాలో ఉన్న తొమ్మిది పాటలకి ఒక్క కొరియోగ్రాఫర్నైనా పెట్టకుండా అన్ని పాటలకి రాఘవేందర్ రావు గారే చేతులతో కంపోజ్ చేసి చూపించారట ఆ విధంగానే శ్రీకాంత్ కూడా చేశారు ఆ తర్వాత తొంభై ఏడులో వచ్చిన మరో అద్భుత కావ్యం అన్నమయ్య ఈ సినిమా మొదలెట్టే ముందు నాగార్జున అన్నమయ్య ఏంటి భక్తి సినిమాలు రమ్యకృష్ణ ఏంటి సుమన్ వెంకటేశ్వర స్వామి ఏంటి నిర్మాత దొరస్వామి రాజు అనవసరంగా డబ్బులు తగలెయ్యడానికి కాకపోతే అనుకున్నారట ఈ సినిమా పంతొమ్మిది వందల తొంభై ఏడు మే ఇరవై రెండున విడుదలైంది అందరూ అనుకున్నట్లుగానే మొదటి రెండు వారాలు పెద్దగా ఎవరు ఈ సినిమాని చూడలేదు చూసినా బాగుంది అని అనలేదు వారి రోజు నుండి ఒక్కసారిగా ఊపందుకుని ఒక మహా అద్భుతాన్ని సృష్టించింది అన్నమయ్యగా నాగార్జున వెంకటేశ్వర స్వామిగా సుమన్ జీవించేశారు అన్నమయ్య అంటే ఎలా ఉంటాడేమో వెంకటేశ్వర స్వామి అంటే ఇలాగే ఉంటారేమో అన్నట్లుగా జీవించేశారు ఈ సినిమా నలభై రెండు కేంద్రాలలో వంద రోజులు రెండు కేంద్రాలలో నూట డెబ్బై ఆరు రోజులు ఆడింది అలాగే తమిళంలో కూడా బిగ్గెస్ట్ హిట్ అయ్యింది ఇప్పటికీ అత్యధికంగా అమ్ముడు పోయిన ఆల్బంలో అన్నమయ్య పాటలు టాప్ టెన్ లో ఉంటాయి అన్నమయ్య సినిమాని రాఘవేంద్ర రావు గారి కంటే ముందు గారు కె విశ్వనాథ్ గారు జంధ్యాల గారు తీయాలని అనుకున్నారు కానీ కుదరలేదు అది నిజంగా రాఘవేందర్ రావు గారి అదృష్టమనే చెప్పాలి తర్వాత తొంభై తొమ్మిదిలో రాజకుమారుడు సినిమాతో మహేష్ బాబుని పరిశ్రమకి పరిచయం చేశారు వందవా సినిమా గంగోత్రిలో బన్నీని పరిచయం చేశారు చిరంజీవితో శ్రీమంజునాథ వెంకటేష్ తో సుభాష్ చంద్రబోస్ నితినితో అల్లరి బుల్లోడు మల్లి నాగార్జునతో శ్రీరామదాసు బాలకృష్ణతో పాండురంగడు మనోజ్ తో జమ్మంది నాథం నాగుతో షిరిడి సాయి ఐదేళ్ల తర్వాత నమో వెంకటేశయ్య నూట ఎనిమిదవ సినిమా ఇంటింట అన్నమయ్య తీశారు చివరిగా తీసిన ఇంటింట అన్నమయ్య సినిమా విడుదల కాలేదు రాఘవేంద్రరావు గారి సినిమాలతో పాటు సీరియల్స్ ను కూడా చాలా నిర్మించారు రాజమౌళితో శాంతి నివాసం సీరియల్ తీయించడమే కాకుండా అతను అశ్విని దత్ నిర్మాతలుగా ఉండి రాజమౌళితో స్టూడెంట్ నెంబర్ వన్ తీయించి దర్శకత్వ పర్యవేక్షణ కూడా వహించారు రాజమౌళి లాంటి గొప్ప దర్శకుణ్ణి తెలుగు సినీ పరిశ్రమకి అందించారు రాఘవేందర్ రావు గారికి ఒక బాబు ఒక పాప ఉన్నారు ఆయన ఆరోగ్యంగా ఉండాలని మనము కోరుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ హాయ్ హాయ్ దిస్ రోజా ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ నేను మీ వేణు మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రచరవి ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ అండి నేను మీ ఫన్ బకెట్ భరత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవేనాని ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్ హాయ్ అందరికి నమస్కారం నేను మీ మధుప్రియ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్ హాయ్ నేను మీ ఫన్ బకెట్ భార్గవ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కింద గంట ఉండదు